నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. సొసైటీలో మనం అవునన్న కాదన్న ఆల్కహాల్ తీసుకోవటం అనేది చాలా కామన్గా ప్రెవలెంట్గా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు చూసినట్లయితే ఏ షాపు దగ్గర ఎక్కువ మంది జనాలు గుమిగూడి గోలగోలగా ఉంటుంది ఏదో చూస్తారంటే మీరు అది పైన కూడా చూడక్కల, యూజువల్ ఆల్కహాల్ షాపే ఉంటుంది. ఆల్కహాల్ తాగడం అనేది అంత ప్రెవలెంట్ ఎక్కువ. సో ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, ఆంధ్రాకంటే తెలంగాణలో ఆల్కహాల్ తాగడం ఉంది, కల్చరల్లీ యాక్సెప్టెడ్. సో ఆల్కహాల్ తాగడం అనేది అంత చెడు వ్యసనం, చెడు అంటేనే వ్యసనం అనుకోండి, అది వ్యసనం కాదు, పర్వాలేదు, మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్కహాల్ తీసుకున్నా పర్వాలేదు అనేటటువంటి కల్చరల్లీ యాక్సెప్టెడ్ తెలంగాణలో. సో ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ ఎంత తీసుకుంటే మంచిది, ఎంత దాటితే అది హానికరం, ఈ డిస్కషన్ అనేది రావడం అనేది తప్పదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయం బేసికల్లీ. సో మామూలుగా దీన్ని సేఫ్ లిమిట్స్ అంటారు. సేఫ్ లిమిట్స్ అంటే ఏమిటి? మామూలుగా ఒక 360 ml అంటే పెద్ద బాటిల్ బీర్ కానివ్వండి, లేకపోతే 45 ml స్పిరిట్స్ అంటే బ్రాందీ, విస్కీ, రమ్ ఇట్లాంటివి, ఇవి 45 ml కంటే ఎక్కువ తాగిన రోజుకి, లేకపోతే ఈ బీర్ బాటిల్ అంతకంటే ఫుల్ 360 ml, ఇండియాలో యాక్చువల్లీ 270 ml ఉంటాయి, సో 1.5 లేకపోతే 2 బాటిల్స్ వేసుకోండి. సో 1.5 బాటిల్ కంటే ఎక్కువ బీరు, 45 ml కంటే ఎక్కువ ఉన్నటువంటి విస్కీ, లేదా విస్కీ కానీ రమ్ కానీ వాడ్కా కానీ ఇట్లాంటివి ఎక్కువ, దీనికంటే ఎక్కువ మగవాళ్ళల్లో తాగినట్లయితే దీంట్లో సగం ఆడవాళ్ళకి, ఇంత మగవాళ్ళకి కా దీనికంటే ఎక్కువ తాగినట్లయితే, ఇట్లా గనక కంటిన్యూస్గా తాగుతూ ఉన్నట్లయితే లివర్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో లివర్ డ్యామేజ్ అవ్వడం ఏంటి? ముందుగా లివర్లో జీజీటి అనేటటువంటి ఎంజైమ్ పెరుగుతుంది ఫేస్ట్, అది ఆల్కహాల్ వల్ల మనకి లివర్ డ్యామేజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ పెరిగేటటువంటి సంకేతం. లివర్ పరీక్ష చూసినప్పుడు జీజీటి అనేటటువంటి పరీక్ష 55 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం. దీని తర్వాత ఏఎస్టీ, ఏఎల్టి అనేటటువంటి ఎంజైమ్లు పెరుగుతాయి. మీరు లివర్ పరీక్ష చేసి మీరే చూసుకోవచ్చు, ఏఎస్టీ, ఏఎల్టి 40 కంటే ఎక్కువ ఉన్నట్లయితే లివర్ డ్యామేజ్ ఉన్నట్టు లెక్క. సో ఈ జీజీటి పెరిగిన, ఏఎస్టీ, ఏఎల్టి పెరిగిన ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అంటారనే సంకేతం. ఆల్కహాల్ తగ్గించినట్లయితే ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి, లివర్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందని లెక్క. దీంతో పాటుగా లివర్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ అనేటటువంటి గ్రంథిని కూడా అది డ్యామేజ్ చేస్తుంటుంది, ఫస్ట్ లివర్ని. ఎందువల్ల అంటే మన పేగుల్లో ఆల్కహాల్ తాగామనుకోండి అది ఫస్ట్ పేగులు పొట్టలోకి వెళ్తుంది, పొట్ట నుంచి పేగులకి వెళ్తుంది. సో పేగుల నుంచి అది అబ్జార్బ్ అవుతుంది శరీరంలోకి, శరీరంలో ఉన్నటువంటి ఆల్కహాల్ అంతటిని కూడా లివర్ అనేటటువంటి కాలేయం అది శుద్ధి చేస్తుంది, దాన్ని బ్రేక్డౌన్ చేస్తుంది. సో మీరు ఆల్కహాల్ తాగినంతా కూడా ఫస్ట్ లివర్కి వెళ్తుంది, కాబట్టి లివర్ డ్యామేజ్ నుంచి రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లివర్ వల్ల, ఈ ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ అనే గ్రంథి కూడా దెబ్బతింటుంది. అప్పుడు పరీక్ష చేసినట్లయితే, రక్త పరీక్ష చేసినట్లయితే ఎమైలేజ్, లైపేజ్, ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్, లైపేజ్ అనేటటువంటి పెరిగితే ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింది అని అర్థం. చాలా కాలం కనుక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినటం స్టార్ట్ అవుతుంది, ఎమైలేజ్, లైపేజ్ పెరుగుతాయి, కొంతకాలానికి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి ప్యాంక్రియాస్ చుట్టూ కూడా నీరు చేరి ఉంటుంది, దాన్ని సోడోసిస్ట్ ప్యాంక్రియాస్ అంటారు. సో బేసికలీ లివరు, ప్యాంక్రియాస్ కామన్గా దెబ్బతినటం ఇనీషియల్ స్టేజెస్లో జరుగుతుంటుంది. మోతాదు ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ మోతాదు దాటిన వెంటనే ఈ రెండు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఈ స్టేజ్లో కూడా, అంటే నేను చెప్పినటువంటి లివర్ ఎంజైమ్ జీజీటి, ఏఎస్టీ, ఏఎల్టీ, ప్యాంక్రియాస్లో ఎమలైజ్, లైపేజ్ ఈ రెండు పెరిగినప్పుడు మనం పరీక్ష చేయించుకుంటూ ఆల్కహాల్ మోతాదు తగ్గించుకోవటం, ఆపేయడం జరిగితే ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి. నిజానికి శరీరంలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా కూడా అది తిరిగి రివర్స్ అవ్వడం అనేది యూజువల్గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, పక్షవాతం వచ్చింది, మెదడు డ్యామేజ్ అయింది, అది పర్మనెంట్, మెదడు డ్యామేజ్ అవుతుందా అనేటువంటి ఫస్ట్ 3 గంటల్లో మనం పక్షవాతం ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షవాతం రివర్స్ చేయొచ్చు. హార్ట్ అటాక్ వస్తుంది, అది కూడా అంతే, 3 గంటల్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్, ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా పూర్తిగా రివర్స్ చేయొచ్చు. హార్ట్ 12 గంటల దాకా పర్వాలా, 12 గంటల లోపల కూడా మనం చాలా వరకు హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కండ డ్యామేజ్ అవ్వకుండా రివర్స్ చేయొచ్చు. కానీ కిడ్నీ ప్రాబ్లం కూడా అంత, కిడ్నీ వన్స్ డ్యామేజ్ అయిందనుకోండి అది మళ్ళీ రీజనరేట్ అవ్వడం అనేది చాలా రేర్. లివర్ మాత్రం మీరు దాన్ని సంవత్సరాల తరబడి డ్యామేజ్ చేసినా
తిరిగి అల్లి మళ్ళీ తన్ను తాను రీజనరేట్ చేసుకునే కెపాసిటీ కలది. సో ఈ ఆల్కహాల్ వల్ల మీరు ఈయన చెప్పినటువంటి తేడాలు జీజీటీ పెరిగింది ఇవన్నీ పెరిగాయి ఉందనుకోండి, అప్పుడు మీరు గనక ఆల్కహాల్ ఆపేసినట్లయితే కనుక లివర్ డ్యామేజ్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. లివర్ డ్యామేజ్ రివర్స్ చేసుకునేది ఇనీషియల్గా మనం రివర్స్ చేసుకోవచ్చు. 10 ఏళ్ల కంటే ఎక్కువ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో లివరు తన్ని తాను మళ్ళీ రీజనరేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ అది కోల్పోతుంది. సో పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని సిర్రోసిస్ అంటారు. అప్పుడంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అది పీచు లాంటి పదార్థంతో రిప్లేస్ అయిపోతుంది. అప్పుడు లివర్ తను తాను రివర్స్ మళ్ళీ రివర్స్ చేసుకోలేదు కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం. ఇంకా ఈ లివర్ పనిచేయదు, లివర్ ఇంకెవరిదో తీసుకుని పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. సో 10 ఏళ్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ జరగడం అనేది జరుగుతుంది. నిజానికి శరీరంలో లివర్ అనేది మన భూమాత అంటారు, ఎందుకంటే అది అంత క్షమిస్తుంది. ఎంత డ్యామేజ్ చేసినా కూడా పాపం ఏం మాట్లాడకుండా తన్ను తాను మళ్ళీ అది రీజనరేట్ చేసుకుని శరీరాన్ని నడపడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ 10 ఏళ్ల కంటే ఎక్కువ మీరు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే లివర్ తన్ను తాను డ్యామేజ్ నుంచి కాపాడుకోలేదు, ఇక పర్మనెంట్ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే జనరల్గా జాండీసు కామెలు రావటం అంటూ మొదలవుతాయి. సో ఇది ఒకటి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 45 ml స్పిరిట్స్ విస్కీ కానీ వాడ్కా కానీ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పాం కాబా. సో ఇది అందరికీ ఒకటేనా? ఇప్పుడు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా ఫిగర్ కాదు, ఇది ఇంటర్నెట్లో చూసుకుంటే అది అమెరికా ఫిగర్. సో అమెరికా వాడు మనకంటే అమెరికాలో యావరేజ్ హైటు 6 ఫీట్ 2 ఇంచెస్, 6 అడుగులు 2 అంగుళాలు యావరేజ్గా. మనకి 5 అడుగుల కంటే ఉండం, మనం శరీరం వాళ్ళకంటే బాగా చిన్న శరీరం. సో మన ఆర్గాన్స్ కూడా చిన్నవి. సో అదే ఆల్కహాల్కి మనకి ఎర్లీగా డ్యామేజ్ స్టార్ట్ అవ్వచ్చు, ఒకటి. రెండవది, ఆల్కహాల్ తాగినప్పుడు 4 కూర్చొని ఆల్కహాల్ తాగుతున్నారు అనుకోండి, ఒకడు తాగుతూనే ఉంటాడు, ఒకడు ఒక పెగ్గేయంగానే పడిపోతాడు. సో ఆల్కహాల్ శుద్ధి చేయడం అనేది మనిషి మనిషికి కూడా తేడా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క లివరు ఒకటే కాదు, అది ఎంత లివర్ని ఎంత ఆల్కహాల్ అది ప్రాసెస్ చేయగలదు అనేది మనిషి మనిషికి తేడా ఉంటుంది. సో ఇప్పుడు నేను 45 ml కంటే మీరు తాగినట్లయితే మీకు లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పాం. ఈ మధ్య నేను ఒక మనిషిని చూశాను, అతను రోజుకి నిజానికి 45 ml తాగుతాడు రోజుకి, అది కూడా 3 ఏళ్ల నుంచి ఎక్కువగా తాగుతున్నాడు. ఇప్పుడు చూస్తే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నది. సో లివర్ డ్యామేజ్ ఎవరు ఇవ్వాలి? ఎవరు మీకు లివర్ ఇవ్వాలి? మీ పిల్లలు ఇవ్వాలి, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవ్వాలి. ఒక వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మీ అన్న మీ తమ్ముడు మీ చెల్లు అక్క మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. సో మీకు కిడ్నీ కానీ లివర్ కానీ ఇవ్వాలంటే మీ యొక్క భార్య భర్త కూడా పనికిరారు, మీ పిల్లలే ఇవ్వాలి. పిల్లలు మీరు ఎలా అడగగలరు? సో పిల్లల్ని అడగలేము. సో మనకి నిజానికి వేరే దారి లేనటువంటి స్టేజ్ మనం పోతాం బేసికలీ. సో నేను చెప్పినది జనరల్గా ఒక యావరేజ్ అమౌంట్ మాత్రమే. చాలామంది కొంతమంది అంతకంటే ఎక్కువ టాలరేట్ చేయగలరు, కొంతమంది దానిలో తక్కువ తీసుకున్నా కూడా లివర్ డ్యామేజ్ అయిపోయేటటువంటివి ఉంటాయి. సో మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు అయితే మీరు తగ్గించేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. మీరు ఆల్కహాల్ తగ్గించుకోలేకపోతుంటే దాన్ని ఆల్కహాల్ డిపెండెన్స్ అంటారు. మీరు దానికి డీఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళి ఎలా తగ్గించుకోగలను అని చెప్పేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయకపోతే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ పోతుంది, మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడలేవు. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా మన పిల్లల్ని మనం అడగలేము, పిల్లలు తప్ప మనకి ఎవరు ఆర్గాన్ డోనర్స్ కింద పనికి రారు. ఇంకొకరి దగ్గర నుంచి పెట్టుకున్నా కూడా అది మనకి సెట్ అయ్యే అవకాశం లివర్కి తక్కువ, కిడ్నీ కొంచెం పర్వాలేదు, లివర్కి మాత్రం మీ పిల్లల మీది మీ పనికి వస్తుంది, అన్నదమ్ములు అక్షరాలైనా పర్వాలేదు. సో అది డ్యామేజ్ కాకుండా చూసుకోవటం అనేది అందరి బాధ్యత. సో డాక్టర్ 45 ml విస్కీ అని చెప్పి విస్కీ వాడ్కా రమ్ అన్నాడు కాబట్టి నేను అంతకంటే తక్కువ తాగుతా అనుకోవద్దు. ఎందువల్లంటే ఎప్పుడు ఎవరికి లివర్ డ్యామేజ్ ఎంత అవుతుందో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళు లివర్ సంబంధించినటువంటి పరీక్షలు, ప్యాంక్రియస్ సంబంధించిన పరీక్షలు ప్రతి 3 నెలలకి కనీసం చేయించుకుంటూ ఒకవేళ తేడా ఉన్నట్లయితే దానికి ఏం చేయాలి అనేటటువంటిది లివర్ డాక్టర్ని గ్యాస్ట్రంటాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఎలా దాన్ని రివర్స్ చేసుకోవడానికి మందులు ఏమన్నా ఉంటే అవి మాడుకుంటూ ఉండడం, ప్లస్ ముఖ్యంగా ఆల్కహాల్ తగ్గించడానికి ప్రయత్నం చేయకపోతే పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ఇదంతా కూడా మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.